ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో గల మరొక జిల్లా ఈస్ట్ గోదావరి. ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. దాంట్లో ప్రథమంగా తుని నియోజకవర్గము. ఈ తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి దాడిశెట్టి రాజా గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి యనమల దివ్య గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి గెలుస్తారా లేదా వైసీపీ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటే 100కి 100 రూపాయలు ఘంటాపదంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే, చాలా ఈజీగా చెప్పగలిగిన విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి దాడిశెట్టి రాజా గారు గెలుస్తున్నారు అని చెప్పి చెప్పవచ్చు. అలాగే ప్రత్తిపాడు, ఈ ప్రత్తిపాడు గుంటూరు జిల్లాలో కూడా ఉంది. అయితే ఈ ప్రత్తిపాడు కాకినాడ జిల్లా గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే ఈ కాకినాడ సమీపంలో ఉన్నటువంటి ప్రత్తిపాడు అన్నమాట. ఈ ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుండి ఒరుపుల సుబ్బారావు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి ఒరుపుల సత్యప్రభ గారు పోటీ చేస్తున్నారు. బహుశా ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు ఏమో తెలియదు, పూర్తి వివరాలు నేను తెలుసుకోలేకపోయాను. అయితే ఇక్కడ వైసీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి సుబ్బారావు గారితో పోలిస్తే ఒరుపుల సత్యప్రభ గారి జాతకం స్ట్రాంగ్గా ఉంది. కావున మనం కళ్ళు మూసుకొని చెప్పగలిగిన విషయం ఏంటంటే, ఈ ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఒరుపుల సత్యప్రభ గారు ఘంటాపదంగా గెలుస్తారని చెప్పవచ్చు. అలాగే రాష్ట్రంలో అందరు వెహికల్తో ఎదురు చూస్తున్నటువంటి, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి, అలాగే ఆ పార్టీ అభ్యర్థులు చాలా ప్రెస్టీజ్గా తీసుకున్నటువంటి నియోజకవర్గం పీఠాపురం. ఈ పీఠాపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. వీరు గతంలో ఎంపీగా కూడా పోటీ చేసినట్టున్నారు. అలాగే జనసేన పార్టీ నుండి జనసేన పార్టీ లీడర్ అయినటువంటి, నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ పీఠాపురంలో వంగ గీత గారి మీద పవన్ కళ్యాణ్ గారు కనీసం 25,000 పైచిరుకు మెజారిటీతోటి గెలుస్తారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే కాకినాడ రూరల్, ఈ కాకినాడ రూరల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కురసాల కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీ నుండి పంతం వెంకటేశ్వరరావు గారు, వీరికి నానాజీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు? ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి కన్నబాబు గారితో పోల్చుకున్నట్లయితే వెంకటేశ్వరరావు గారికి అలియాస్ నానాజీ గారికి గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అని చెప్పొచ్చు. అలాగే పెద్దాపురం, ఈ పెద్దాపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా దరువుల దొరబాబు గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి నిమ్మకాయల చినరాజప్ప గారు పోటీ చేస్తున్నారు. ఈ నిమ్మకాయల చినరాజప్ప గారు గతంలో టీడీపీ పార్టీలో డిప్యూటీ మినిస్టర్గా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, అలాగే హోమ్ మినిస్టర్ కూడా పనిచేసిన అనుభవం ఉందని చెప్పి అనుకుంటున్నాను. వీరు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన దొరబాబు గారు గెలుస్తారా లేక టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి నిమ్మకాయల చినరాజప్ప గారు గెలుస్తారంటే 100కి 100 రూపాయలు పెద్దాపురం కాన్స్టిట్యూన్సీలో టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి నిమ్మకాయల చినరాజప్ప గారు గెలుస్తారని చెప్పవచ్చు. అలాగే అనపత్తి నియోజకవర్గం, అనపత్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే బీజేపీ పార్టీ నుండి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకినాడ సిటీ, ఈ కాకినాడ సిటీ నియోజకవర్గం తీసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ అభ్యర్థిగా వనమాడి కొండబాబు గారు పోటీ చేస్తున్నారు. ఈ కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కొండబాబు గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. అలాగే రామచంద్రాపురం నియోజకవర్గం, ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి పిల్లి సూర్యప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి వసంశెట్టి సుభాష్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరికి మధ్య పోటీ చాలా టఫ్గా ఉందని చెప్పవచ్చు. ఎవరు గెలుస్తారని చెప్పడం అనేది అంత ఈజీ కాదు. కానీ మనం 1కి 4 రకాలుగా ప్రయత్నం చూసినప్పుడు కొంతమేర ఎడ్జ్ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి సూర్యప్రకాష్ గారికి ఉంది అని చెప్పి చెప్పవచ్చు. అలాగే ముమ్మడి వరం, ఈ ముమ్మడి వరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి పొన్నడ వెంకట సతీష్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి దాట్ల
సుబ్బరాజు గారు పోటీ చేస్తున్నారు. ఈ ముమ్మడి వరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ, టీడీపీ పార్టీ ఇద్దరు అభ్యర్థుల్ని మనం కూలంకుషంగా పరిశీలించిన తర్వాత, లోతుగా స్టడీ చేసిన తర్వాత దాట్ల సుబ్బరాజు గారు టీడీపీ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగనే అమలాపురం, ఈ అమలాపురం వచ్చేసి రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ. ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి పినిపే విశ్వరూప్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి ఐతబొత్తుల ఆనందరావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ అమలాపురంలో వైసీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆనందరావు గారు గెలుస్తున్నారని చెప్పి ఘంటాపథంగా చెప్పవచ్చు. అలాగే రాజోలు కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ అని చెప్పి చెప్పవచ్చు. ఈ రాజోలు కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గొల్లపల్లి సూర్యారావు గారు పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి పార్టీ అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి దేవ వరప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఇది చాలా టైట్ కాన్స్టిట్యూన్సీ అని చెప్పుకోవచ్చు. మనం కొంచెం ఎడ్జిగానే తీసుకున్నట్లయితే అది జేఎస్పీ పార్టీ అనేటువంటి జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ గారు గెలవడానికి ఒక 1% ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. పి గన్నవరం, ఈ పి గన్నవరము తీసుకున్నట్లయితే గన్నవరం అనేది కృష్ణా జిల్లాలో కూడా ఒక కాన్స్టిట్యూన్సీ ఉంది. ఇది కృష్ణా జిల్లాది కాదు, కోనసీమ దగ్గరగా సంబంధించినటువంటి పి గన్నవరం. గన్నవరం వేరు, పి గన్నవరం వేరు. ఇది కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ అని చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం అనేది రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ కాదు. ఈ పి గన్నవరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి వేణుగోపాలరావు గారు పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి గిడ్డి సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి గిడ్డి సత్యనారాయణ గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. అలాగే కొత్తపేట, ఈ కొత్తపేట కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి చిర్ల జగ్గిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి బండారు సత్యనారాయణరావు గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరిని పరిశీలించినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బండారు సత్యనారాయణరావు గారికి ఒక 1% ఎడ్జ్ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఎవరు గెలుస్తారని ఖచ్చితంగా చెప్పలేము, బట్ ప్రాబిలిటీ కొంత జగ్గిరెడ్డి గారితో పోల్చుకుంటే సత్యనారాయణ గారికి ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే మండపేట కాన్స్టిట్యూన్సీ కనుక తీసుకున్నట్లయితే ఈ మండపేట కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తోట త్రిమూర్తులు గారు, అలాగే టీడీపీ పార్టీ నుండి జోగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మండపేటలో టీడీపీ పార్టీ అభ్యర్థి జోగేశ్వరరావు గారు గెలుస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే రాజానగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి జక్కంపూడి రాజాగారు పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి బత్తుల కృష్ణ గారు పోటీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. బలరామకృష్ణ గారు అనుకుంటా, బొత్తుల బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. సో ఈ ఇద్దరు కూడా చాలా టైట్గా ఉంది, ఎవరు గెలుస్తారని ఖచ్చితంగా చెప్పలేము, బట్ ఒక 1% జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి బలరామకృష్ణ గారికి అవకాశం ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగనే రాజమండ్రి రూరల్ కనుక తీసుకున్నట్లయితే ఈ రాజమండ్రి రూరల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి సిఎస్ వేణుగోపాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి గోరంట్ల బుచ్చి చౌదరి గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన వేణుగోపాలకృష్ణ గారితో పోలిస్తే గోరంట్ల బుచ్చి చౌదరి గారు గెలిచే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాజమండ్రి రూరల్లో టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి గారు గెలుస్తారని చెప్పవచ్చు. అలాగే రాజమండ్రి సిటీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా మాఘాని భరత్ పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి ఆదిరెడ్డి వాసు గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే మనకి ఆదిరెడ్డి వాసు గారు టీడీపీ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే జగ్గంపేట కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తోట నరసింహం గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి జ్యోతుల నెహ్రూ గారు పోటీ చేస్తున్నారు. ఈ జగ్గంపేట కాన్స్టిట్యూన్సీలో 100కి 100 పాళ్ళు టీడీపీ పార్టీ క్యాండిడేట్ అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. అలాగే రంపచోడవరం, ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ అని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి నాగులపల్లి ధనలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి మిర్యాల శిరీష గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు జాతకాలను కనుక గమనించినట్లయితే 100కి 100 పాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అనేటువంటి ధనలక్ష్మి గారు గెలుస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ రకంగా తీసుకున్నట్లయితే ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 19 నియోజకవర్గాల్లో అత్యధికంగా
టీడీపీ 10 సీట్లు, జనసేన పార్టీ 5 సీట్లు, బీజేపీ 1 సీటు గెలుస్తుంది, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ 3 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఆ రకంగా 19లో 3 వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిస్తే మిగతా 16 కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారంటగా చెప్పుకోవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా.